हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू बाइकर्स बॉयज़ तेलुगु यूट्यूब चैनल नेनु मी बाइकर्स बॉयज़ सनी फ्रेंड्स ईरोजु वीडियो चेसी हीरो वाला नुंची इंकोक एक्सटीईसी एडिशन अयिते लॉन्च अयिंदी इप्पटिके 4 एडिशन एक्सटीईसी अयिते उन्नायी मल्ली 5th एडिशन गा मल्ली मन 5th वेहिकल गा एक्सटीईसी डील पैशन अयिते वच्चिंदी मनकु एक्सटीईसी अंटाम मनम एडिशन पेर वच्चेसी सो ई बाइक योक्क स्पेशालिटीस एंटंटे मनकु न्यू फ्यूचर्स तो पाटु अलागे मनकु న్యూ డిజైన్ చూడొచ్చు న్యూ ఫ్యూచర్ అండ్ న్యూ టెక్నాలజీ కూడా ఉంది మనకి ఈ ప్యాషన్ ఎక్స్టీసీ ఇప్పుడు మనకు 2022లో చూసినట్టయితేను ముందుగా ఈ ప్యాషన్ గురించి మాట్లాడనైతే 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి మనకు ఫస్ట్ది వచ్చేసి డ్రమ్ బ్రేక్ బేస్ మోడల్ అంటాము అండ్ సెకండ్ది వచ్చేసి డిస్క్ బ్రేక్ సో రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ నార్మల్ స్టాండర్డ్కి అండ్ ఎక్స్టీసీకి అరౌండ్ మనకు 5,000 to 6,000 రూపీస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అది ఏంటి అనేది ప్రైస్ అనేది ఎక్స్షోరూమ్ ఆన్ రోడ్ అన్ని కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఒకసారి వాకర్ అని వెళ్ళిపోయే కంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కంటిన్యూగా ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అండ్ అలాగే లేటెస్ట్ వీడియోస్ బైక్స్ కార్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ సో ఫ్రెండ్స్ ఈ బైక్ పైన ముందుగా చేంజ్ అయిన ఫీచర్స్ పరంగా మాట్లాడితే ఫ్రంట్ మనకు మేజర్గా చేంజ్ చూడొచ్చు సో ఇప్పుడు మనకు ఆల్ ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు డ్యూయల్ ప్రొజెక్టెడ్ చూడొచ్చు మనకి ఇక్కడ అండ్ హెచ్ షేప్లో మనకు డిఆర్ఎల్ అనేది ఉంది మనకు ఎక్స్ షేప్లో కూడా అనుకోవచ్చు హెచ్ షేప్ కూడా అనొచ్చు హీరో వస్తుంది అండ్ ఎక్స్టీఈసీ ఎడిషన్ కాబట్టి న్యూ హెడ్ ల్యాంప్స్ అనేది చూడొచ్చు మనకు ఆల్ ఎల్ఈడీస్ ఇస్తున్నారు విత్ ప్రొజెక్టెడ్ అండ్ హీరో వాళ్ళు చెప్తుంది ఏంటంటే 12% ఆఫ్ హై బీమ్ పవర్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ చేశానని చెప్తున్నారు ఈ హెడ్ లైట్స్లో దానివల్ల నార్మల్ ఎల్ఓజీ కంటే కూడా హై బీమ్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంటున్నారు అండ్ సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సేమ్ యాజ్ రిమైన్గా చూడొచ్చు మనకు ఎలాంటి చేంజెస్ చేయలేరు వీల్స్ కూడా మనకు ఫ్రంట్ వచ్చేసి 18 inches వీల్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు విత్ అలాయ్ వీల్స్ ఇది బేస్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ డ్రమ్ బ్రేక్ అనేది ఉంది ఇదే టాప్ వెళ్తే మనకు డిస్క్ బ్రేక్ ఇస్తారు ఫ్రంట్ ఏబిఎస్ ఉంటుంది మనకు సింగిల్ ఛానల్గా అయితే చూడొచ్చు సో ఓన్లీ డిస్క్ బ్రేక్ ఉంటుంది సారీ ఏబిఎస్ ఉండదు మనకు మెయిన్గా మనకు ఫ్రంట్ సెక్షన్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ఇంకా ఇండికేటర్స్ మనకి ఎక్స్టీసీలో కూడా బల్బ్స్గానే ఉన్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్కి మనం ఓన్లీ హెడ్ ల్యాంప్స్ మాత్రం ఎల్ఈడీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకు ఇక్కడ సైడ్ నుంచి చూసినట్టయితే 3D క్రోమ్ మనకు ప్యాషన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు న్యూగా ప్యాషన్లో ఇస్తున్నారు ఎక్స్టీసీ ఎడిషన్లో స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే అయితే అండ్ ఇక్కడ మన గ్రాఫిక్స్ చూడొచ్చు న్యూ గ్రాఫిక్స్ మన ట్యాంక్ పైన బ్లూ కలర్లో మనకు ఎక్స్టీసీ అనేది రాశారు మెయిన్గా ఇంకా ఇంజన్ విషయం మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 110cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది మనకు ఈ ఇంజన్ వచ్చేసి 110cc కిందకి వస్తుంది 9 bhp పవర్ అట్ 7500 rpm అండ్ 9.79 Nm ఆఫ్ టార్క్ వచ్చేసి మనకు 5000 rpmలో ఉంది 4-speed గేర్ బాక్స్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ఉంది మనకు సో అల్ట్రా ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ఉంది ప్లస్ i3s టెక్నాలజీ ఉంది ఐడియల్ స్టార్ట్ స్టాప్ కూడా అనొచ్చు సో ఎప్పుడైతే మనము సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తామో కాసేపు అయిన తర్వాత వెహికల్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవ్వడం వల్ల మైలేజ్ అనేది ఎఫిషియన్సీ సేవ్ అవుతుంది అంటున్నారు అండ్ మనకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో మనకు సైలెన్సర్ పైన చూడొచ్చు ఎగ్జాస్ట్ పైన బ్లాక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు అండ్ రేర్ మోనోషాక్ కంటిన్యూగా తీసుకున్నారు ఇది కూడా ఏం మనకు చేంజెస్ అనేవి చేయలేరు రెడ్ కలర్ స్ప్రింగ్స్ అనేవి ఇస్తున్నారు ఇందులో మనకు అండ్ రేర్ సెక్షన్ కూడా 18 inches వీల్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు విత్ అలాయ్ వీల్ అండ్ రేర్ మనకు డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు మనకు విత్ చైన్ డ్రైవ్ వస్తుంది మనకు సింగిల్ క్యారడల్ మనకు చాసిస్ అనేది చూడొచ్చు మనకి ఇక్కడ అండ్ ఇంజన్ పైన సిల్వర్ గ్రే ఫినిష్లో మనకు కలర్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకు హీరో అనేది బ్లూ కలర్లో గ్రాఫిక్స్ చూడొచ్చు ఇంకా రేర్ సెక్షన్ మెయిన్గా మనకు ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి రేర్ సెక్షన్ చూసినట్టయితే ఇంకా ఎల్ఈడీస్గా అయితే మారలేదు ఓన్లీ మనకు ఫ్రంట్ సెక్షన్ మొత్తమే ఎల్ఈడీస్గా ఉంది రేర్ సెక్షన్ మాత్రం ఇంకా మనం బల్బ్స్గా చూడొచ్చు బట్ డిజైన్ మాత్రం చేంజ్ అయింది పాత ప్యాషన్తో కంపేర్ చేసుకునైతే ఎక్స్టీసీలో మనకు డిఫరెంట్ లుక్ అండ్ డిజైన్ చూడొచ్చు స్టాండర్డ్తో కంపేర్ చేసుకునైతే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉంటుంది గ్రాప్ రైల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ పిలియన్ గ్రాప్ రైల్స్ అండ్ మనకు సీట్ కూడా చూడొచ్చు సింగిల్ పీస్ సీట్ ఇస్తున్నారు కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా బాగుంటుంది ప్లస్ లాంగ్ రైడ్స్ కూడా రైడింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది కుషనింగ్ కూడా సాఫ్ట్ కుషన్ ఉంది మనకు 2 members అయితే ఈజీగా కంఫర్టబుల్గా రైడింగ్ అనేది చేయొచ్చు బ్రెత్ డీసెంట్గా ఉంది మనకు లెంత్ మాత్రం చాలా బాగుంది యూ షేప్లో చూడొచ్చు మనకు యూ షేప్లో అనేది ఇస్తున్నారు సీట్ మనకు ఇంకా డైమెన్షన్స్ వచ్చేసి 1.27 meters ఆఫ్ మనకు వీల్ బేస్ అనేది ఉంది అండ్ 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు 799 mm ఆఫ్ సెడల్ హైట్ అనేది ఉంది మనకు సీట్ హైట్ చూడొచ్చు ఇది మనకు మేజర్గా డైమెన్షన్స్ వచ్చేసి బ్లాక్లో మనకు ఈ ప్యాషన్ అనేది ఎక్స్టీసీలో చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా ఉంది గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు కాంబినేషన్ ఇక్కడ గ్రే ఉంది ఇక్కడ బ్లాక్ కాంబినేషన్ డ్యూయల్ టోన్గా ఇస్తున్నారు బట్ బ్లాక్లో మనకు అంత కనిపించట్లేదు ఇంకా మెయిన్ మనకు చేంజెస్ మేజర్ చేంజ్ ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు మేజర్ చేంజ్ టెక్నాలజీలో ఫ్యూచర్స్ పరంగా మాట్లాడినైతే ఒకసారి మీకు చూపిస్తాను ఆన్ చేసి ఇప్పుడు బ్లూ కలర్లో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడవచ్చు మనకు కంప్లీట్
TFT డిజిటల్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనకు స్పీడోమీటర్ అనేది చూడొచ్చు. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి మనకు. అండ్ దాంతోపాటు రియల్ టైమ్ మైలేజ్ కూడా చూపిస్తూ ఉంటుంది మనకు ఇక్కడ చూసుకున్న ఇదేను. ఓడోమీటర్ ఉంది మనకు, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి మనకు, లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది, సర్వీస్ ఇంటర్వెల్ చూపిస్తుంది మనకు, డిజిటల్లో స్పీడోమీటర్ చూపిస్తుంది మనకు, టాకో అనేది లేదు మనకి ఇందులో, కాకపోతే మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ ఇన్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అనేది సేఫ్టీలో చూడవచ్చు మనకు. అండ్ ఇంకొక మేజర్ సేఫ్టీ XTCలో యాడ్ అయింది ఏంటంటే మనకు రేర్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు. ఇప్పుడు మనకు రేర్ సెన్సార్ సెక్యూరిటీ అనేది చూడవచ్చు. ఎప్పుడైతే మనకు వెనుక నుంచి వచ్చి ఎవరన్నా తలిగిచ్చింది అనుకోండి బండి, పడిపోయిన వెంటనే బండి అనేది ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది మనకు XTEC ప్యాషన్ అండ్ అలాగే XTEC స్ప్లెండర్ పైన కూడా తీసుకొచ్చారు మనకు ఈ యొక్క ఫ్యూచర్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితేను. సో ఇంకా మేజర్గా ఈ యొక్క XTEC ఎడిషన్ యొక్క ఏవైతే హీరో వెహికల్స్లోనే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే మనకు ఇంతకుముందు వరకు ప్లెజర్లో ఉండే అండ్ రీసెంట్గానే మన ఛానల్లో డెస్టినీ చేసాం మనము అండ్ ఇప్పుడు స్ప్లెండర్ ప్లస్లో వచ్చింది, ప్యాషన్లో వచ్చింది, టోటల్ 5 వెహికల్స్ పైన అయితే ఇప్పుడు XTEC తీస్తున్నారు. సో ఓవరాల్ 2022 మొత్తం కూడా ఇప్పుడు XTEC పైన డిపెండ్ అయింది. హీరో మొత్తం కూడాను ఈ యొక్క ఎడిషన్ని లాంచ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో అడ్వాన్స్ ఏంటంటే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అడ్వాన్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ న్యూ డిజైన్స్ అనేవి XTEC ఎడిషన్లో కామన్గా అయితే చూడవచ్చు మనకు. ఇంకా ప్రైసింగ్ విషయం మాట్లాడైతే 78,990 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లోనే July 1st నుంచి 3,000 రూపీస్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అన్ని హీరో వెహికల్స్ పైన. సో మీరు ప్రైస్ వినేసి ఏం కంగారు పడిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయినా కూడా నేనైతే ప్లాన్ చేసి పెట్టాను. మీరు లక్ష్మీ మోటార్స్కి అయితే రావాలి, విజిట్ చేయండి, హీరో లక్ష్మీ మోటార్స్ని విజిట్ చేయండి, సోమాజీ గూడ బ్రాంచ్. మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మనకు ఇక్కడ న్యూగా యాడ్ అయింది USB ఛార్జింగ్ పోర్ట్ అనేది చూడొచ్చు మనకు. సో ఇక్కడ మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇస్తున్నారు. యా ఇక్కడ సో ఇక్కడ మనకి ఇస్తున్నారు USB పోర్ట్ అనేది ఒకటి ఇస్తున్నారు, ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీలో మనకి ఇంకొకటి యాడ్ అయినది ఏంటంటే CBS చూడవచ్చు, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకు హీరో వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఉంది. ఒకవేళ కనుక మీరు డ్రమ్ బ్రేక్ తీసుకుంటే సేఫ్టీ ఎలాగా ఓన్లీ డిస్క్ ఉంటేనే మనకు సేఫ్గా ఉంటుంది వర్షాకాలంలో అనుకోద్దు, ఎందుకంటే మనకు కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మనకు. సో ఒకటి రేర్ బ్రేక్ ఉంటుంది, ఒకటి ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది, రెండు కలుపుకొని మనకు ఫ్రంట్ బ్రేక్ అనేది ప్రెస్ అవుతుంది కాబట్టి స్కిడ్ అవుతుందన్న అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి మనకు. అండ్ సైజ్ యొక్క టైర్ బ్రెత్ అనేది కూడా ఆల్మోస్ట్ 1st జనరేషన్ నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ అయింది, ఎందుకంటే మైలేజ్ పైన ఫోకస్ చేస్తున్నారు అన్ని బ్రాండ్స్ కూడాను. అండ్ హీరో వాళ్ళు కూడా మైలేజ్ పైన ఫోకస్ చేయడం వల్ల మైలేజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ వెహికల్ యొక్క మైలేజ్ అరౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 45-50 కిలోమీటర్స్ పర్ లీటర్ రియల్ వరల్డ్ మైలేజ్ చెప్తున్నాడు. మళ్ళీ చాలామంది అంటున్నారు మా బైక్ 65 ఇస్తుంది, మా బైక్ 70 ఇస్తుందని, ఇస్తే మంచిదే. కాకపోతే నేను యావరేజ్గా రియల్ వరల్డ్లో సిటీ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మనం నడిపే డ్రైవింగ్ స్టైల్ మొత్తం అంతా కలుపుకొని 45-50 అయితే ఈజీగా ఇస్తుందని చెప్తున్నాను మైలేజ్ అరౌండ్. నేను ఎక్కువగా ఇచ్చినా కూడా ఇంకా మంచిదే, ఒకవేళ మీరు సర్వీసింగ్ ఇంటర్వెల్ టైమ్ టు టైం చేయించి మంచి మెయింటెనెన్స్ చేసినట్టయితే డెఫినెట్గా డీసెంట్గా డ్రైవ్ చేస్తే మనకు మైలేజ్ కూడా చాలా ఎక్కువగా ఇస్తుంది హీరో వెహికల్స్ అన్నీ కూడాను. సో ఓవరాల్గా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో ఆఫ్ ప్యాషన్ XTEC ఎడిషన్ వచ్చేసి మనకు ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మనకు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఓనర్షిప్ రివ్యూస్ కానివ్వండి, అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వచ్చే బాధ్యత అయితే నాది, ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.